రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. డే కమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అడ్మిషన్స్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్, బొంబో 2 కేశవరం రోడ్, ఆపోజిట్ సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, రాజమహేంద్రవరం. శ్రీ కాళహస్తి పట్టణంలోని భిక్షాల గాలి గోపురం వద్ద స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉచిత మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన పురపాలక సంఘం కమిషనర్ శ్రీకాంత్ మరియు వైకాపా చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు అనంతరం ఈ కార్యక్రమంపై చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి రక్షణకై శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శ్రీకాళహస్తి పట్టణంలోని భిక్షాల గాలి గోపురం వద్ద జగనన్న ఉచిత మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రజలు ఇంట బయట ఈ మాస్కులు ధరించి తగు రక్షణ వలయాల్లో ఉండి కరోనా మహమ్మారిని పారద్రోలాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పగడాల రాజు, ఆశా కిరణ్, మైనంపాటి మస్తాన్, సురేష్, తీగల చిన్న తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా మాస్కులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేశారు. మన స్థానిక ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు మసూద్ రెడ్డి గారి సూచనలతో ఈ యొక్క కార్యక్రమం శ్రీకాళహస్తిపట్నంలో అన్ని జంక్షన్స్లో ఏర్పాటు చేస్తున్నారు. 10,000 మాస్కులు శ్రీకాళహస్తిలోని కుట్టడం జరిగింది. నెఫ్మా ద్వారా శ్రీకాళహస్తిలోని మహిళల ద్వారానే పూర్తి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలా. ఇప్పుడు లాక్డౌన్ వచ్చేసారని రిలాక్సేషన్ ఉందని అనుకోబాకండి. ఇప్పుడే కరెక్ట్ అయిన పీరియడు. ఈ పీరియడ్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ పీరియడ్లో కరోనా విజృంభించే అవకాశం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలోనే ఖచ్చితంగా మాస్కు, శానిటైజేషను, గ్లౌజెస్, అదేవిధంగా భౌతిక దూరము, వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా ఇప్పుడే జరపాలా. జరపకపోతే శ్రీకాళహస్తి చాలా డేంజరస్ జోన్ పోతుంది. కాబట్టి ఎప్పుడైతే అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇంత ప్రయత్నాలు చేస్తున్నది ఎవరి కోసం అంటే ప్రజల కోసమే, ప్రజల ఆరోగ్యం కోసమే. ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి అధికారులకి సహకరించాలని చెప్పి ఇప్పుడు విలేజ్ సమీపంలో ఎర్ర కాలువ ఉంది. ఆ ఎర్ర కాలువకు రైతులకు ఉపయోగపడేలా పసలపూడి నుండి ఆరళ్ళ అండ్ కొణాల వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ బ్రిడ్జ్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా 5 అడుగుల లోతు వరకు మిషన్లతో మట్టిని తవ్వి లారీలతో తరలిస్తున్నారు. అయితే ఈ విషయమై అక్కడ రైతులు వారిని అడగగా, మాకు కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు, మేము గవర్నమెంట్ సైట్లకు మట్టిని తోలుతున్నామని చెప్పి అక్కడ 200 లారీలు మట్టిని తవ్వి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయమై అక్కడ రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరద వచ్చినప్పుడు కాలువగట్టు కోతకు గురై పంట పొలాలు మునిగిపోయి అనేక ఇబ్బందులకు ఎదురయ్యాము. ఇంకా ఆ గట్టు అలాగే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మట్టి 5 అడుగుల లోతున తవ్వుతుంటే సమీపంలో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ వర్షాకాలంలో వరద వస్తే ఆ బ్రిడ్జ్ కూలిపోయే అవకాశం ఉంది. కాలువగట్టు కూడా కోతకు గురయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే రైతులు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వినట్లు, అయితే వారిపై చర్యలు చేపట్టి ఆ కాలువగట్టు కోతకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఇది వైసీపీ నాయకులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం ఏకమై కుమ్మక్క చేశారండి. రైతులు కూడా ఎవరిని వ్యతిరేకిస్తే కలెక్టర్ పర్మిషన్ ఉంది మాకు, నాలుగు జేసీపీలో 200 మిషన్
వాళ్ళు 40 లారీలో మొత్తం 15 రోజులు బట్టి యాగ దాటిగా 24 గంటలు కంటిన్యూ చేసి ఎలక్షన్ ముందర మళ్ళా లాక్ డౌన్ ముందర కూడా ఒక 10 రోజులు తోలేరు అదండి దగ్గర దగ్గర 4 రోజులు బట్టి పంటూడ్చుకున్నాడండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఊళ్ళో వైసీపీ నాయకులు అందరికీ పంట భూమికి ఊడ్చాక పంట మీద ఉంటాను పంట మీద ఉంచిన తర్వాత ఆరో పంచాయతీకి వెళ్ళి పాట పాడిచ్చారు గడ్డలకి గడ్డలు పాటలు పాడించుకున్నారు ఎవరి కాళ్ళు వ్యవసాయం కింద వాళ్ళు 3000 ఎత్తి కొనుక్కున్నారు మళ్ళీ 3000 పాట తీసుకున్నారు నారాయణ ఇది ఆయకొట్ట మాదంటే పసలపూడండి ఇది ఈ ఆయకొట్ట ఇది ఇది లంకము ఆరలు వెళ్తుందండి ఇది ఇది రైతుల భూమి అండి ఇది గతంలో అయితే రైతులను పండించుకుంటూ పట్ట భూమి అంటండి ఇది అది ఏదో కలెక్టర్ గారు మరి పైన చాటర్లు వచ్చి దీన్ని మాఫీ ఆఫ్ చేసి రైతులు ఉడిచారండి ఉడితే కనుక దాన్ని ఏం చేశారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మందు కొట్టేశారు ఒరిచేనికి మందు కొట్టారు సరే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి మందు కొట్టేశారు కొట్టేది కొట్టారని వదిలేశారు వదిలేసిన తర్వాత మరి మా వైసీపీ నాయకులే మరి ఏం చేశారంటే ఇది ఎలా కొంటారు ఎందుకని ఆరళ్ళ పంచాయతీకి వెళ్ళండి ఆటెట్టించారండి ఇది గుర్తు వీడి భూములు అండి ఏ ఒక రైతు ఇలాగ పన్ను గడ్డుకోసుకుంటే భూమి అండి ఇది దీనికి ఒక ఇది చూడండి ఇక్కడ నుంచి ముక్కకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అండి ఇది పాట కూడా డబ్బులు కూడా ఇచ్చే పాట కూడా లేదండి ఆ చెట్లు కొబ్బరి చెట్లు రైతు అండి అవి కూడా పాటించారు కొబ్బరి చెట్లు కూడా రైతు అండి అవి అవి కూడా పాటించారండి పాటకి డబ్బులు తీసుకున్నారండి ఇప్పుడు మట్టితో పోయారు మరి డబ్బులు మాత్రం రికవర్ ఇస్తారండి ఆరోగ్య పంచాయతీ కూడా దీనికి సమాధానం చెప్పాలండి లెక్క గడ్డుకోశాక ఆరోగ్య పంచాయతీ కూడా ఉందండి ఇది ఇది తాడేపల్లిగూడెందండి చూడండి ఇప్పుడు నిజంగా ఇప్పుడు జాలు తిన్నా మొత్తం వచ్చాయి జాలు తింటే అదే ఎర్ర నీరు మీద వచ్చిందంటే వర్షాకాలం కాలం అంటే అది సూర్యపాలెం కూడా తోడుకున్నారండి ఊళ్ళకి ఆయపట్టు నుంచి సూర్య పక్కూరు ఇక్కడ నుంచి తోడిపోయారు అలా ఆయపట్టు తీరండి మరి చేరిపోతా కదా అక్కడ డెక్కని బస్సులు శ్రీకాళహస్తిలో కరోనా తీవ్రత ప్రభావం నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
తొలుత ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వీసులను నడపడానికి అధికారులు నిర్ణయించారు. అయితే శ్రీకాళహస్తిలో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సూచనలతో బస్సులను నడపడానికి తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నారు. చిత్తూరు జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులు నడుస్తుండగా శ్రీకాళహస్తి సత్యవేడులో మాత్రం బస్సులు డిపోకే పరిమితమై శుద్ధి కర్మాగారంలో వరి విత్తనముల అమ్మకం ప్రారంభించిన డిసిఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ, పాల్గొన్న ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు మరియు రైతులు. నెడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో విత్తన శుద్ధి కార్యక్రమంలో డిసిఎంఎస్ వారి విత్తనాలు విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన నెడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస నాయుడు గారు మరియు ఏలూరు డిసిఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ గారు, నియోజకవర్గ డిసిఎంఎస్ డైరెక్టర్ కేత శ్రీలక్ష్మి గారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. అంటే
ఇక్కడ ఈరోజు నిడదవోలు నియోజకవర్గం సమస్యగూడెం గ్రామంలో ఈ విత్తన శుద్ధి యూనిట్కి మన డిసిఎంఎస్ చైర్మన్ గారు తాతాజీ గారు రావటం జరిగింది. మరి డిసిఎంఎస్ చైర్మన్గా ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న రోజు నుండి కూడా మొత్తం జిల్లా అంతా కూడా తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ డిసిఎంఎస్ ద్వారా ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవి ఇంకా కూడా ఎంత ఏ విధంగా మెరుగు చేయాలి, రైతులకి ఏ విధంగా అందుబాటులో ఉండాలి, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నాణ్యత అయిన విత్తనాలు కూడా అందరికీ అందుతున్నాయో లేదో చూడటంలో ఆయన పూర్తిగా కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ సమిశ్రగూడెంలో మరి ధాన్యం విత్తనాలు శుద్ధి చేసే యూని ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ ఇది ఈరోజు 500 టన్నులు కెపాసిటీ ఉన్న యూనిట్. ఇక్కడ దీన్ని ఏ విధంగా దీన్ని ఇంకా కూడా కెపాసిటీ పెంచాలన్నదే తాతాజీ గారు చైర్మన్ గారు మరి ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని పెంచాలన్న దాని ప్లాన్స్ కూడా చేస్తూ ఉన్నారు చేసి, ఎందుకంటే రైతులకి ఎంతో చాలా భరోసా ఉంది. ఇక డిసిఎంఎస్ ద్వారా ఇచ్చే ధాన్యం ఏదైతే విత్తనాలు ఉన్నాయో ఈ విత్తనాల మీద రైతులు ఇక్కడికి వచ్చేవారు మళ్ళీ కూడా ఎక్కడికి వెళ్ళకుండా ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి ప్రతి సీజన్ ఇక్కడి నుంచి తీసుకుంటూ అన్నది అందరికీ అలవాటు. అందుచేత ఇంకా కూడా దీని ఉత్పత్తి పెంచి ఒక నాణ్య క్వాలిటీ సీడ్ అందరికీ కూడా మనం ఇవ్వాలన్న దృష్టితో మరి ఈరోజు చైర్మన్ గారు పూర్తిగా కృషి చేస్తూ ఉన్నారు. మరి మేము కూడా ఎంతో ఆయన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడికి రావటం, అదేవిధంగా మా అందరికీ కూడా ఇంకా కూడా దీని కెపాసిటీ పెంచి దీని చక్కటి యూనిట్ తయారు చేస్తానన్న ఒక హామీ ఇవ్వడంతో మేము అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. తెలియజేస్తూ డిసిఎంఎస్ అంటేనే నమ్మకం, ఆ నమ్మకమే 1942 నుంచి ఇప్పటి వరకు కూడా వెనుదిరి చూడకుండా రైతుల క్షేమం కోసం పాటుపడినటువంటి ఏకైక సంస్థగా మంచి పేరు పొందింది. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా సహకార మార్కెట్ సొసైటీ అంటేనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా చాలా నమ్మకంతో పనిచేస్తారు. ఆ నమ్మకాన్ని ఎక్కడ పోనివ్వకుండా రైతులకి మరి మేలైన విత్తనాలు అందించడంలో వారు ముందంజలో ఉన్నారని చెప్పేసి ఆయన తెలియజేస్తాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతు లేనిదే రాష్ట్రం లేదు, రైతు సంక్షేమమే తన జయంగా పనిచేసినటువంటి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆలోచనలు ఏ రకంగా అయితే ఉన్నాయో ఈనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తనయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు లేనిదే అసలు ఈ రాష్ట్రం లేదు, రైతు కోసమే మనం పనిచేయాలి, రైతు సంక్షేమమే తన జయంగా పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 72 సంవత్సరాల తర్వాత కూడా అటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. రైతు కోసం ఆర్నెస్లో కృషి చేసి రైతు భరోసాగా కల్పించడమే కాకుండా రైతుకు మద్దతు ధర ప్రకటించి ఏనాడు లేనటువంటి ఎక్కడ వినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు పెట్టడంలో ఆయన 100 సంవత్సరాలు పోయిన తర్వాత ముఖ్యమంత్రి అంటే ఎలాగుంటాడు, రైతు సంక్షేమం కోసం పనిచేసిన ముఖ్యమంత్రి ఎలాగుంటాడంటే 100 సంవత్సరాలు పోయిన తర్వాత ఆయన రూపు ఎలా ఉంటుంది, ఒక జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటాడని చెప్పి ఆలోచించే అవకాశాలు అందరూ అనుకుంటారు. ఓహో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎలా ఉంటాడా, ఆ ముఖ్యమంత్రి అంటే ఎలాగుంటారని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు వస్తాయని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే చెట్టు ఏదైతే ఉంటుందో దానికి విత్తనాలు కూడా అదే రకమైన విత్తనాలు వస్తాయని చెప్పి ఉదాహరణగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెట్టు లాంటి వాడు. అదేవిధంగా ఆయన ఆలోచనలో ప్రతి ఎమ్మెల్యేలకు కూడా కలిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా జరిగిందనే విషయాన్ని నేను చెప్పడం చాలా గర్వపడుతున్నాను. నిజంగా గతంలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఓన్లీ పచ్చ చొక్కాలు వేసిన వాళ్ళకి పథకాలు ఇవ్వమని చెప్పేవారు, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, పార్టీ లేదు, ఎవరైనా సరే లబ్ధిదారు వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. ఆయన ఎప్పుడైతే చెప్పారో మాకైతే గతంలో ఏమనిపించిందంటే మనం కూడా అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళందరూ చేసిన విధంగా మనం కూడా చేయాలని చెప్పి ఆలోచన చేసేవారు చాలామంది. కానీ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సూచనిచ్చారో ఆ సూచన ప్రకారం మాకు కూడా ఆయన ఏదైతే మరి సలహాలు ఇచ్చారో ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం మాకు కూడా అందరి మీద ప్రేమ కలిగింది, మతం లేదు, కులం లేదు, వర్గం లేదు, అదేవిధంగా అందరికీ అన్ని పార్టీలు సమానంగా చూడాలనే ఆలోచన ప్రతి ఎమ్మెల్యే కలిగింది. అందుకనే 150 ఎమ్మెల్యేలు అందరూ కూడా
జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. నిజంగా జై హో జగన్ అని చెప్పి అందరూ మరి తెలియజేస్తున్నారని చెప్పి చెప్పడానికి ఆనందం. పోలవరం ఎస్ఐఆర్ శ్రీను స్టేషన్ సిబ్బంది ఏర్పాటు చేసిన చలివేంద్రంను డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న లాక్డౌన్ సడలింపులతో జనం రోడ్లపైకి వస్తున్నారని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాఠశాలలకు వాహనదారులకు దాహార్తిని తీర్చేందుకు పోలవరం ఎస్ఐ సిబ్బంది దాతృత్వంతో చలివేంద్రం ప్రారంభించినట్టు తెలిపారు. మొదటి రోజు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేసిన పోలవరం ఎస్ఐఆర్ శ్రీను స్టేషన్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. అది మన ఏరియాలో అయితేనే పర్టికులర్గా మన ఏరియాల నుంచి వచ్చినవి కావు, బయట నుంచి రాబట్టే అవి కూడాను మళ్ళీ మన వెంటనే మనం తక్షణంగా చర్యలు తీసుకోవడం మూలంగా అవన్నీ కూడాను వెంటనే మనం బయటికి పంపించడం జరిగింది. అలాగే క్వారంటైన్ అయితేనేమి, అలాగే మన హాస్పిటల్స్ అయితేనేమి పక్కాకు కూడా చేయించడం, మన తక్షణమే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న దాని మీద కోయంబేడు నుంచి కూడా ఒకళ్ళు తిరిగి వచ్చారనగానే వెంటనే ఎస్ఐ గారు ఇమీడియట్గా వాళ్ళని స్పాట్ అవుట్ చేసి అతను క్యాచ్ చేసి వెంటనే అతను మళ్ళీ క్వారంటైన్ పంపించడం జరిగింది. ఇలాంటి చర్యల మూలంగా దీనికి ప్రజల నుంచి మన పోలవరం పర్టికులర్గా మన పోలవరం ప్రజల నుంచి చాలా గొప్ప సహకారం అందింది. అందుమూలంగానే మనం అందరూ కూడా ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో మా సిబ్బంది అందరూ కూడాను చాలా కష్టపడ్డారు. దానికి తగ్గట్టుగానే మనం కొంత కరోనాని కట్టడి చేసుకున్నాం. ఇది అదుపులోనే ఉంది మన ఏరియాలో అయితే. అయితే ఈ యొక్క ఎండ తీవ్రత దీని దృష్ట్యా అలాగే ప్రజలు కొంచెం బయటకు వచ్చి అవసరాలు తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నందున ఇప్పుడు కొంత సడలింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఈ పబ్లిక్ పాసింగ్ అనేది లేకుండా చేయటం మూలంగా ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం మూలంగా మనం అదుపులో ఉంది. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా కొంచెం ఫ్రీ మూమెంట్ వచ్చిన తర్వాత ఎవరిలో కరోనా యొక్క లక్షణాలు ఉన్నాయి అనేది అప్పటికప్పుడే తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడాను ఖచ్చితంగా ఏదైతే మన పైనుంచి సూచనలు ఇచ్చారో మాస్క్ తయారుపెట్టుకోవాలని, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించాలని, వీటన్నిటినీ మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎవరంతటి వాళ్ళు మా సూచనలు పాటించినట్టయితే ఈ కరోనాను కట్టడి చేసుకోగలుగుతాం. అంతేగాని మాస్ గ్యాదరింగ్స్ పెట్టుకుంటూ ఎక్కడికెక్కడికి జనాలందరూ కూడా సోషల్ డిస్టెన్స్ లేకుండా మన గతంలో లాగా ఏది మన పార్టీలు ఫంక్షన్లు మ్యారేజెస్ కానీ ఏదో పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ పెట్టుకోవటాలు, ఎక్కువ మంది ఈ టెంపుల్స్ అని చర్చెస్ అని మాస్కులని ఎక్కువ మంది గ్యాదరింగ్స్ పెట్టుకున్నట్టయితే తద్వారా వచ్చేటువంటి ప్రమాదాన్ని మరి ప్రతి ఒక్కరికి తెలియజేయడం అయితే జరిగింది. తద్వారా సూచనలు కూడా ఇచ్చి ఉన్నాం ఎంతెంత మంది అయితే ఉండాలి తప్పనిసరి అయితేనే, అది కూడా ఎనీ ఫంక్షన్ ఏదైతే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయో ఆ ఫంక్షన్లో ఎంతమంది అయితే ఉండాలని తెలియజేస్తున్నారో వాటిని పాటిస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇటువంటి పరిస్థితులు మరి దగ్గర దగ్గరగా వస్తున్న కారణం చేత ఇప్పుడు మనం ఎండలు విపరీతంగా ఉన్నాయి. దీనిలో మరి మన వంతు కృషిగా ఎస్పీ గారి నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు మన ఎస్ఐ గారు ఈ రోజున చలివేంద్రం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎండలు కూడా ఎలా ఉన్నాయంటే ఇప్పుడు దాకా కూడాను ప్రజలు బయట రాకపోవడం అయితేనేమి, ఇంకోటి అయితేనేమి ఏదేదో మొత్తానికి కంట్రోల్లో ఉన్నట్టుగా మనకు దాని యొక్క ప్రభావం మనకి అంతగా అనిపించలేదు. ఇప్పుడు మనం బయటకు వచ్చి అందరు కూడా తిరుగుతున్న సమయంలో నేపథ్యంలో మరి ఈ యొక్క దాహం అనేది చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ ఉన్న కారణం చేత మినరల్ వాటర్నే పాపం మన ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరు కూడాను ఏర్పాటు చేశారు. ఒకటి పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది, ఇంకోటి రెండోది మరి ఇది మంచి ప్రైమ్ లొకాలిటీ సెంటర్ కాబట్టి ఇక్కడ ఎలాగో మనం కంట్రోల్ ఉంది కాబట్టి ఇక్కడికి కూడాను చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలు మన యొక్క ప్రజలందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సాధ్యమైనంత వరకు దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఎస్ఐ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, వారి సిబ్బంది అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిక్కవోలు గ్రామంలో సుబ్బయ్య చెరువుపై రెండు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే చిట్టిబాబు చౌదరి, మాజీ ఎంపీటీసీ త్రిమూర్తులు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ మరియు కొందరు గ్రామస్తులు కలిసి గత నెల రోజులుగా చెరువు గట్టుపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలంటూ గ్రామ
కార్యదర్శి ఎంపీడీఓ గారికి పలుమార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినా కూడా గ్రామ కార్యదర్శి నెల రోజులుగా దానిపై ఏ విధమైన చర్య తీసుకోకుండా ఆ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చిట్టిబాబు చౌదరి, కరి శ్రీను, మాజీ ఎంపీటీసీ త్రిమూర్తులు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు. ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా కూడా నేను మార్లు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు నెల రోజుల నుంచి కూడా ఏ విధంగానూ దానిపై చర్య తీసుకోకుండా ఆ అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా కూడా స్పందన లేకపోవడంతో మరలా నేను కూడా జిల్లా కలెక్టర్ గారికి, డిపిఓ గారికి నేను ఫిర్యాదు చేయడం, మరలా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా డిపో గారికి కూడా ఈ మాజీ ఎంపీటీసీలు రాయల రామచంద్రరావు, రావులపాలెం నట సార్వభౌమ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు రావులపాలెంలో ఘనంగా నిర్వహించుకున్నారు. బుధవారం స్థానిక శుభోదయ అందుల పాఠశాల విద్యార్థులతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇళ్ల సతీష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు కావలసిన నిత్యావసర కిరాణా సరుకులు, కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అందరివాడని, అశేష ప్రజల మన్ననలు చోరుకున్న మంచి వ్యక్తి అని, తోటి వారికి సహాయం చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గుప్తా, పంపన సతీష్, అనిల్ రెడ్డి, సురేష్ కుమార్, దొరబాబు, రవికుమార్, నరసింహ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సజెషన్ నన్ను ఫోన్ చేసి ఈరోజు ఏదైనా మీకు ఫుడ్ ఇలా మనకి కిరాణా అవసరం అని చెప్పేసి నిన్న నేను చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మరి మనకి ఈరోజు కేక్ కట్ చేసి మరి ఇక్కడ ఎన్టీఆర్ గారు బర్త్డే చేయడానికి మనం వచ్చి కూర్చోవాలని మరి అర్థం. చిల్లూరు గ్రామంలో పంచాయతీ చెరువులో కూడా భారీ యంత్రాలు పెట్టి సుమారు గట్టుకు 10 అడుగులు లోతుగా తవ్వకాలు జరిపి నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలించుకొని పోతున్నారు. మట్టి తవ్వకాలు సాగిస్తున్న తీరును ఎవరైనా ప్రశ్నిస్తే మమ్మల్ని అడిగే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది, అధికారులందరూ మా చెప్పు చేతుల్లో ఉన్నారంటూ ధీమాగా వ్యక్తం చేస్తున్నారు సర్వీసులు ప్రారంభం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్ నుండి 10 ఆర్టీసీ బస్సులు పునఃప్రారంభమయ్యాయి. లాక్డౌన్ కారణంగా నిన్నటి వరకు గ్యారేజ్కి పరిమితమైన బస్సులు పరిమిత సంఖ్యలో ప్రారంభించారు. స్థానిక డిఎస్పీ వెంకటరమణ, సిఐ సురేష్ బాబు, ఆర్టీసీ డిఎం రామచంద్ర నాయుడు ఈ బస్సు సర్వీసులను పర్యవేక్షించారు. ప్రయాణికులు ఏర్పాటు చేసిన గిడియలలోనే ఉండాలని బస్సులో కూడా సామాజిక దూరం పాటించాలని, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని డిఎం తెలిపారు. బస్సు ఎక్కే ముందు ఖచ్చితంగా మాస్కులు శానిటైజ్ చేసుకోవాలన్న నిబంధనలతో అనంతపురంకు 8, ఉరవకొండకు 2 సర్వీసులను ప్రారంభించారు. దశల వారీ ఈ సర్వీసులను పెంచనున్నట్లు డిఎం తెలిపారు. ఎక్కడ
రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేసీ టు సెవెంత్ అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అడ్మిషన్స్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ బొంబూ 2 కేశవరం రోడ్, ఆపోజిట్ సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, రాజమహేంద్రవరం.